ఈనాడు ఎన్నికల సంగ్రామం జరుగుతున్న సమయంలో ఈ నాయకులను ఆశీర్వదించడానికి విచ్చేసిన యువశక్తి యువకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ముందుగా మాకు స్ఫూర్తినిచ్చిన మా నాయకుడు కీర్తి శేషులు వంగవీటి రంగా గారికి జోహార్ తెలియజేస్తూ ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలతోటే ఉండాలి, ప్రజలతోటే నడవాలని చెప్పని మాకు స్ఫూర్తినిచ్చారు. అదే స్ఫూర్తితోటి కొనసాగుతూ ఉన్నాం. ఇవాళ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఒక పక్కన జగన్ రెడ్డి గారు యాత్ర చేస్తూ ఉన్నారు. నేను బటన్ నొక్కాను, నీ బటన్ నొక్కాను, నీ బటన్ నొక్కాను అని చెప్తా ఉన్నారు. బటన్ నొక్కారు సరే, పేద ప్రజలకి సంక్షేమం అందించారంటున్నారు సరే, మీరు ఎంత నొక్కారో కూడా ఒకసారి ప్రజలకు చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాం. ఒక్కొక్క కుటుంబానికి 50,000 ఇచ్చారు, 100,000 ఇచ్చారని చెప్పని అంటున్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో కూడా మీరు చెప్తే బాగుంటుందని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. నాకు ఏ సంస్థ లేదు, ఏ వ్యాపారం లేదు, ఏ మీడియా సహకరించట్లేదు అని చెప్పంటా ఉన్నారు. మీకు సంబంధించిన మీడియా సంస్థకి ప్రతి వారం 1,000,000,000 రూపాయలు ప్రభుత్వ ధనం ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుతూ ఉన్నాను. పులులు సింహాలు కాదు కావాల్సింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి పులి మధ్యలో జనం మధ్యలో వస్తే ఏమవుతుంది? ముందు ప్రజలు భయపడతారు, ఇళ్లల్లో దాక్కుంటారు, తర్వాత చైతన్యం వస్తుంది. ముందు ఒకళ్ళు వస్తారు, తర్వాత 10 మంది వస్తారు, తర్వాత ప్రజలందరూ రోడ్డెక్కి తరిమి తరిమి కొడతారు. ఇవాళ మనకి పులులు సింహాలు కాదు కావాల్సింది, ఒక సామాన్యుడికి అందుబాటులో ఉండే నాయకులు కావాలి. అలాంటి నాయకులు ఒక అయ్యన పాత్రుడు గారు. అలాంటి నాయకుడు ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం తరపున ఆడవాళ్ళకి అమ్మఒడి ఇచ్చానని చెప్పంటా ఉన్నారు, పేద పిల్లలకి డబ్బులు ఇచ్చానని చెప్పంటా ఉన్నారు. పిల్లలు చదువుకుంటారు, తర్వాత ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఎవరికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండాలా, పక్క రాష్ట్రాలకు వెళ్ళాలా, తల్లిదండ్రులను వదిలేసి ఎక్కడో మాలమూర ప్రాంతంలోకి వెళ్ళిపోయి ఉపాధి కోసం వెతుక్కోవాలా, పట్టుకూడు కోసం ఎక్కడెక్కడో బతకాలా అని చెప్పని ఇవాళ ఈ రాష్ట్రం అల్లాడుతుంది. ఈ ప్రాంతం అతి ముఖ్యంగా అల్లాడుతుంది. ఈ ప్రాంతానికి ఉపాధి కల్పించే శక్తి, ఒక సామర్థ్యం ఉన్న నాయకుడు ఎవరన్నా అని చెప్పంటే ఇక్కడ పార్లమెంటు కింద నుంచుంటున్న ఒక సీఎం రమేష్ గారని చెప్పని కూడా మీ అందరి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఎంతో విఘ్నతతోటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో తప్పకుండా మన నాయకుల్ని మనం గెలిపించుకోవాలి. ఈ 2 పార్టీల నాయకులనే కాదు, ఈ 2 పార్టీని నుంచోబెట్టి ఎంతో త్యాగం చేసిన ఒక జనసేన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరిని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన కళ్యాణ్ గారు ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారని చెప్పంటే ఆయనకు ఒక పూర్తి నమ్మకం. ఆయన అభిమానులు కానీ, ఆయన కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ ఆయన మాట ఇస్తే తప్పకుండా ఎవరినైనా గెలిపించే సత్తా ఉందని చెప్పని తెలుసు కాబట్టే ఆయన ఈ కూటమికి మద్దతు ఇచ్చారు. ఇవాళ ఈ అనకాపల్లి ప్రాంతంలో 3 చోట్ల పోటీ చేస్తూ ఉన్నారు. ఈ కూటమి విజయం ఇవాళ కూటమి విజయం కిందే కాదు, ప్రజా విజయం కింద కూడా మనందరం చూపించాలి. ఈ ప్రజా బలం ఏంటో చూపించాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, జనం ముఖ్యమా లేదా జగన్ రెడ్డి ముఖ్యమా అని చెప్పని కూడా మీరందరూ ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ, జన చైతన్యం వచ్చిందని చెప్పంటే, యువశక్తి ముందు కదిలి వచ్చిందని చెప్పంటే ఎవరినైనా సరే తిరిగి వెనక్కి, బస్సు యాత్ర కాదు, ఏ యాత్ర అయినా సరే మళ్ళీ వెనక్కి తరివి తరివి కొట్టే శక్తి ఉందని చెప్పని కూడా మీ అందరి తెలియజేయాలని చెప్పని కోరుకుంటూ,
మాకు అయ్యన్ పాత్ర గారికి, నాకు అయ్యన్ పాత్ర గారికి 2004 నుంచి పరిచయం. ఆయన ఎప్పుడు సరదాగా ఉంటారు, అందరికీ అందుబాటులో ఉంటారు. ఇది అలాంటి నాయకుణ్ణి మనందరం గెలిపించుకున్న తర్వాత 5 సంవత్సరాల పాటు ఆయన మీ అందరి బాధ్యత తీసుకుంటారని చెప్పని కూడా కోరుకుంటూ, అలాగే ఆయన తర్వాత మా సోదరుడు విజయ్ ఉన్నాడు, ఈ కార్యక్రమానికి విజయ్ రమ్మని చెప్పని కోరుకోవటం వల్ల వచ్చాం. ఈ ప్రయాణం ఇక్కడతో ముగిసేది కాదు, జీవితాంతకాలం ఉండే ప్రయాణం కాబట్టి మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటాం. తప్పకుండా కూటమి విజయం, ప్రజా విజయం కింద తీర్పు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, అయ్యన్న పాత్ర గారిని అలాగే సీఎం రమేష్ గారిని గెలిపించే బాధ్యత మనందరం తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ, మా నాయకులు ఎప్పుడో ఒక పిలుపునిచ్చారు, ఆ పిలుపు స్ఫూర్తితోటి మీ అందరం కలిసి వెళ్తా ఉన్నాం. ఆ పిలుపు చేయి చేయి కలుపు, చేయి జారదు గెలుపు అని చెప్పని, ఆ పిలుపుతో స్ఫూర్తితోటి మన నాయకులను గెలిపించుకుందామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.